సౌత్ కిచెన్. సౌత్ కిచెన్. సో అది ఉడికిపోయిందండి పాపం. ఉడికిందండి. ఇది తీసేసింది. తీసేసి పక్కన పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నామా? స్టవ్ సింపుల్. ఇది 10-15 నిమిషాల దాకా చల్లార్చాలండి. 15 నిమిషాల వరకు చల్లార్చాలి. చల్లార్చాలి. ఇది చల్లారిన తర్వాత ఇదంతా మామూలుగా మిక్సీలో పట్టుకోవాలండి. ఓకే, మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకోవాలి. మామూలుగా స్టిక్ తో రుబ్బుతారు లేదండి? అప్పుడు మామూలుగా ఈ మొత్తం కనిపిస్తాయండి. మనకి ఏంటంటే మిక్సీలో పట్టడం వల్ల మొత్తం మెత్తగా అయిపోతాయి. ఓకే, ఇది 15 నిమిషాలు చల్లారాక మిక్సీలో రుబ్బుకుంటే అన్ని మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి పప్పు వచ్చేస్తుంది. ఇట్లాగా మిక్సీ పెట్టిన తర్వాత ఈ విధంగా. ఓ, మీరు ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచారా? మిక్స్ చేస్తున్నాం. ఈ విధంగా అవుతుంది. అన్ని కలర్స్ తెలుస్తున్నాయి కదా, మిర్చి టమాటో అన్ని, ఇంకా వెల్లుల్లి. సో దీన్ని పోపు పెట్టుకోవాలండి. మీది నెల్లూరు అన్నారు కదా, వెళ్తుంటారు అక్కడ? వెళ్తుంటామండి. ఎప్పుడెప్పుడు వెళ్తారు? హాలిడేస్కి వెళ్తుంటామండి. ఏదైనా అవసరమైనప్పుడు వెళ్తుంటాం. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. కొంచెం చాలా ఈజీ ప్రాసెస్ కదా. అవునండి. ఓన్లీ అది ఉడకడం, చల్లారడం. మిక్సీలో పట్టేసుకుని పక్కన పెట్టు. ఫ్రెండ్స్ ఉన్నారండి ఇక్కడ మీకు? ఉన్నారండి. తను మొన్న వెళ్ళిపోయినారు, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, కొంచెం షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. సో సాడ్ అనుకుంటా. చర్చలు కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఓకే, సండే సండే వెళ్తుంటారు కాబట్టి ఫ్రెండ్స్ చాలా మంది. చాలా మంది. ఏం స్పెషల్స్ చేస్తుంటారు సండే అనగానే? మీకు ఒక పండుగ లాగా కదా. అవునండి. చికెన్ లేదా ఫిష్? చికెన్ లేదా ఫిష్? ఫిష్. మటన్ రేర్? బాబు తక్కువగా తింటాడు. చికెన్ అయితే బాగా తింటాడు. మీ అబ్బాయికి చికెన్? చికెన్ అంటే ఇష్టం. మా వారికి ఫిష్ అంటే ఇష్టం. కొద్దిగా పోపు తింటారు. మీకేం ఇష్టం? నేను నాన్ వెజ్ తిన్నండి. వెజ్ అనేది. స్వీట్స్ ట్రై చేసి తింటారా? చేస్తానండి. పోపు తీసి. మసాలా పప్పు అంటే ఇష్టమా మీకు? మామూలుగా దేంట్లో తినొచ్చు మసాలా పప్పు? అన్నంలో, రైస్ లో తినొచ్చు అండి. ఇడ్లీలో తినొచ్చు. ఇడ్లీలో కూడా తినొచ్చు. ఇడ్లీలో బాగుంటుందండి. అది మసాలా పప్పు ఇడ్లీలో బాగుంటుందండి. చాలా బాగుంటుంది. పెద్ద రోటీ, చపాతీ, దేంట్లో బాగుంటుంది. దోశలు? దోశలు కూడా ట్రై చేయాలి. బాగుంటుంది. నేను చేస్తానండి. ట్రై చేస్తాను దోశలో తిని. ఓకే, కొద్దిగా తెల్లని వేసుకోవాలండి. సో ఉడికేటప్పుడు కూడా వేసారు? దాంట్లో ఒక 3 వేసానండి. దీంట్లో కొద్దిగా మనకి ఏంటంటే స్మెల్ ఫ్లేవర్ రాదు. ఫ్లేవర్ రాదు. ఆయిల్ దాంట్లో కొంచెం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. టైలరింగ్ కాకుండా మీ హాబీస్ ఏంటి? టీవీ చూపితే టీవీ చూస్తుంది. బాబుని చూసుకోవడం. ఓకే, తను స్కూల్కి రెడీ చేయాలి, ప్రిపేర్ చేయాలి, ఇంకా లంచ్ తీసుకుని రావాలి. 3 మిర్చీలు వేస్తుంది. ఓకే, దాంట్లో వెంట మిర్చి వేస్తారు, దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నారా? ఎంత వేసుకుంటున్నారు? చిటికెడండి. కుట్టి ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చిలో పొడుగునే కట్ చేసుకోవచ్చా లేకపోతే చిన్న కొడు కట్ చేసుకోవచ్చు? పొడుగు వేసుకుంటే బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు తీసి పడలేదు కదా. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, మసాలా పప్పులో ఇంకేమైనా ఇష్టం అయితే వెజిటేబుల్ చేసుకోవచ్చా? టమాటో కాకుండా వేస్తే వల్ల వేరేగా అయిపోతుంది. వేగిపోయిందండి. ఓకే, ఇది ఇప్పుడు పప్పులో పోయటం ఏంటండి? సో పప్పులో వేసేస్తే పప్పు రెడీ రెడీ మసాలా పప్పు. మసాలా పప్పు రెడీ అయిపోయింది. వేసుకుంటామా? ఇప్పుడు బౌల్లోకి వస్తున్నాను. ఇది వేసుకోవాలండి.
పప్పులో పోపు వేసేసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇంట్లో కొత్తిమీర వేయాలండి గార్నిష్ కోసం. గార్నిష్ కోసం కొత్తిమీర, కొత్తిమీర వేయాలండి. మసాలా పప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ వచ్చేయండి. స్మెల్ వచ్చేస్తుందండి, అన్ని మసాలాలు వాడారు కాబట్టి స్మెల్ ఇలా వచ్చేస్తుంది, మసాలా స్మెల్. బట్ ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూద్దాం. మసాలా పప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, నూనె, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్, టమాటో, పసుపు, చింతపండు, మిరియాలు, పచ్చిమిర్చి, ఇంగువ, దాల్చిన చెక్క, పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి. మసాలా పప్పు తయారు చేయు విధానం: ఒక కళాయిలో 3 కప్పుల నీళ్లు పోసి 1 కప్పు కందిపప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి స్టవ్ ఆన్ చేసి నానబెట్టిన కందిపప్పులో ఎండుమిర్చి 4, బిర్యానీ ఆకులు 4, దాల్చిన చెక్క 2, లవంగాలు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, కొద్దిగా చింతపండు, మంచినూనె 1 టీ స్పూన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత 15 నిమిషాల వరకు చల్లార్చి తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి పోపు గింజలు, తరిగిన వెల్లుల్లి ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపును వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మసాలా పప్పు రెడీ. మసాలా పప్పుకి కావాల్సిన పదార్థాలు తయారు విధానం తెలుసుకున్నారు కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు అన్నట్టే స్పైసీగా, పులపులగా చాలా బాగుందండి. చింతపండు వేసారు కదా, ఆ పులుపు తెలుస్తుంది. ఇంకా పప్పు మసాలా స్పైసీగా, పులుపుగా, టేస్టీగా చాలా బాగుందండి. కృష్ణవేణి గారు, మసాలా పప్పుతో చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంది మసాలా పప్పు. సో నెక్స్ట్ వంటకం ఏం నేర్పించబోతున్నారు? రాగి పిండి లడ్డు అండి. ఓ, రాగి పిండి లడ్డు చాలా ఫేమస్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్ కూడా. అవునండి. సో రాగి లడ్డుకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఓకే అండి. వేరుశనగ పప్పు అండి. ఓకే. పల్లీలు, తర్వాత గోధుమపిండి, గోధుమపిండి, రాగిపిండి, రాగిపిండి, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు అండి. రాగి లడ్డూలో ఫస్ట్ టైం వింటున్నాను అండి, మైదా ఫ్లోర్, ఇంకా పల్లీలు. అట్లా పైకి నేను చెప్తాను. రొటీన్ ఫుడ్, బట్ మీరు ఎంత టేస్టీగా చేస్తారో చూద్దాం. ఎందుకంటే పల్లీలు వాడుతున్నారు, మైదా ఫ్లోర్, ఇంకా ఫస్ట్ టైం వింటున్నాను ఇలా బెల్లంతో. మామూలుగా అందరూ చక్కెరతో చేస్తారు కదా, బెల్లంతో వెరైటీగా ఇంకా పల్లీలు, మైదా పిండి కూడా మిక్స్ చేస్తున్నారు. చూద్దాం ఎంత టేస్టీగా వస్తున్నాయి లడ్డులు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఓకే. ఓకే, ఫస్ట్ వెలిగించుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేయించాలండి. ఓకే, పల్లీలు వేయించుకోవాలి. ఎంత తీసుకుంటున్నారు పల్లీలు, క్వాంటిటీ ఎలా తీసుకున్నారు? మొత్తం క్వాలిటీ 1/2 కప్ తీసుకున్నానండి. ఓకే, కప్పు రాగి పిండి, కప్పు మైదా పిండి, గోధుమ పిండి అండి. ఓ, గోధుమ పిండి, గోధుమ పిండి. ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించామండి. బాగా వేగాలండి. సో పల్లీలు వేగాలి, బాగా వేగాలి. ఇంకేమేమి వంటలు వచ్చాయండి మీకు? నాన్ వెజ్ చేస్తానండి. నాన్ వెజ్ చెప్పారు కదండి. స్వీట్లో ఏమొచ్చు? స్వీట్లో లడ్డు చేస్తానండి. లడ్డు కూడా చేస్తారా? బూందీ లడ్డు, బూందీ లడ్డు. ఓకే. మలై కాజాలు చేస్తాను. ఏంటండి? మలై కాజా, మలై కాజాలు. వావ్. సో క్రిస్మస్ రాగానే అన్ని స్వీట్స్ చేస్తుంటారా? చేస్తాను. పెద్ద పండుగ కదండి మీకు. హరిస్తారు. ఓకే, అన్ని స్వీట్ షాప్ లో ఉండే స్వీట్స్ అన్ని మీరు రెడీ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో? అట్లా ఏం లేదండి, మా వారికి చేస్తాను. మీ అబ్బాయి కోసం, మీ హస్బెండ్ కోసం. బయటికి వెళ్తుంటారా అండి సినిమాలకి, పార్కులకి? పార్కులకి సినిమాకి అప్పుడప్పుడు వెళ్తామండి. పార్క్ అయితే బాగుంది, డైలీ దగ్గరే తీసుకెళ్తానండి. ఓ, డైలీ ట్యూషన్స్కి పంపించడం కాకుండా పార్క్ కూడా తీసుకెళ్ళి ఆడిపిస్తారు? వేస్తారు. ఎక్కువగా ఎక్కడికి వెళ్తుంటారు ముగ్గురు? ఎక్కువగా చర్చికి వెళ్తామండి మేము. ఓ, సండే రాగానే హాలిడే వస్తుంది, ఇంకా చర్చ్కి వెళ్ళిపోతారు? చర్చ్, బుధవారం చర్చి కూడా వెళ్తామండి. వెనస్డే కూడా వెళ్తారా? బ్లౌజెస్ కుడతారా అండి, డ్రెస్సెస్ కూడా కుడతారా? డ్రెస్సులు కుడతానండి. ఓ, అన్ని
పట్యాల డ్రెస్ ఓకే అన్ని వెరైటీస్ వచ్చు అన్ని మోడల్స్ కూడా మోడల్స్ సో వేగిపోయాయండి ఇప్పుడు రాగిపిండి రాగిపిండి వేయండి రాగిపిండి మీరు ఐటమ్స్ లో నెయ్యి చెప్పలేదు నెయ్యి వాడట్లేదా లేదు నెయ్యి వాడటం లేదండి చాలా డిఫరెంట్ అండి మీరు నెయ్యి వాడటం పల్లీలు వాడుతున్నారు గోధుమ పిండి వాడుతున్నారు నెయ్యి వాడాలి బట్ వాడట్లేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి బట్ నెయ్యి లేకుండా లడ్డు వస్తుందండి వస్తుందండి మనం బెల్లం పాకం పడతాం కదండి ఫ్యాట్ తినని వాళ్ళకి కూడా మంచి ఫుడ్ ఇది ఇది డైట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు రాగిపిండి వేయించుకోవాలి గోధుమ పిండి కూడా అట్లాగే ఓకే గోధుమ పిండి కూడా వేయించుకోవాలా వేయించుకోవాలి పచ్చి వాసన వేయించుకోవాలి పిండిని వేయించడం ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే పచ్చిగా ఉంటాయి కదండి ఆ పచ్చి వాసన పోతుంది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం ఇది మా ఊరి దగ్గర నేర్చుకున్నానండి మీ ఊరి దగ్గర ఎవరి దగ్గర మా అక్క దగ్గర నేర్చుకున్నాను మీ అక్క దగ్గర నేర్చుకున్నారా ఓకే ఎంతమంది మీ అక్క చెల్లెలు మేము ఇద్దరు అక్క చెల్లెలు ఒక అన్నండి మేము మీ మమ్మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదా మా మమ్మీ నేర్పించిందండి మరి అక్క ఏమన్నారు మా అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఓకే మమ్మీ దగ్గర నుంచి అక్క దగ్గరికి వెళ్ళి అక్క దగ్గర నుంచి మీరు మీ దగ్గర నుంచి మీ బాబు ఇప్పుడు అయిపోయిందండి పచ్చి వాసన మీదకు వేయించుకున్నాము తీసేస్తాం దీనిలో డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారు కదండి మరి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి యూజ్ చేయాలి కదా లేదండి ఇవి కూడా మామూలుగానే వేయించేసుకోవాలి మీరు కంప్లీట్ ఆయిల్ అవాయిడ్ చేస్తారా అవాయిడ్ చేసేస్తారు బాగా డైట్ ఫాలో అవుతారా ఏంటి మామూలుగా నేను నెయ్యి తిన్నండి మీరు తిన్నని చెప్పి బెస్ట్ అండి అసలు నెయ్యి తినని వాళ్ళకి కూడా బెస్ట్ ఇది ఇంకా బెల్లం ఐరన్ ఉంటుంది అవును బాదం పప్పు కూడా కొద్దిగా వేయించుకున్నాను ఇలా వేస్తే టేస్ట్ ఉంటున్నాయా అండి లైట్గా అండి ఎక్కువ ఏం కాదు లైట్గా కొద్దిగా లైట్గా వేయించు వేయించుకోవాలి తీసేస్తానండి ఓకే ఏదో చిట్కా చెప్తారా అండి మాకోసం చెప్తానండి చెప్తాను ఎక్కువ ముఖం మీద ఇంటుకులు ఉంటాయి కదండి చిన్న చిన్నగా ఇంటుకులు ఉన్నాయి కదా వాళ్ళకి ఏంటంటే మామూలుగా పీటీ పాలు పోతే థ్రెడ్ తెరిస్తే మళ్ళీ వస్తాయి అట్లా కాకుండా శనగపిండి 2 స్పూన్లు అండి పసుపు 1 స్పూను తేనె 1 స్పూను పచ్చిపాలు మామూలు పచ్చిపాలు ఉంటాయి కదండి అవి తగినంత మొత్తం కలిపేసేసుకొని అది ఫేస్కి అప్లై చేసేసుకొని 15 నిమిషాల తర్వాత తీసేస్తే ఆ ఇంటిల్ అనేది నీట్గా వచ్చేస్తాయండి అట్లా 15 రోజులకు ఒకసారి చేస్తే ఫేస్ కూడా బాగుంటుందండి ఓకే అండి మంచి చిట్కా చెప్పారు విన్నారు కదా కృష్ణమణి గారు చెప్పిన చిట్కా మరోసారి ఫేస్ పైన హెయిర్ పోవాలంటే 2 స్పూన్స్ శనగపిండి 1 స్పూన్ తేనె పచ్చిపాలు 1 స్పూన్ పసుపు కలుపుకొని 15 డేస్కి ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే ఫేస్ చాలా క్లీన్గా నీట్గా అవుతుంది హెయిర్ లేకుండా అందరూ ట్రై చేస్తారు కదా మంచి చిట్కా చెప్పారండి గర్ల్స్ కోసం అయితే చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇవి వేగిపోయాయండి ఇప్పుడు తీసేస్తాము ఇలా మీరు అన్ని డ్రైగా ఏం చేసుకుంటున్నారు నెయ్యి లేకుండా టేస్ట్ వస్తుందా అండి లడ్డు టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం కొద్ది వాటర్ 1 గ్లాస్ వాటర్ తీసుకుంటుంది ఓకే 1 గ్లాస్ వాటర్ వేస్తారు సింపుల్గా ఇట్లా వేసేస్తుంది ఓకే ఎంత వేస్తున్నారండి బెల్లము 1 గడ్డ వేసేస్తున్నానండి 1 గడ్డ అంటే క్వాంటిటీ క్వాలిటీ అంటే 1 కప్ హాఫ్ కప్ వస్తుందా హాఫ్ కప్ వస్తుందండి సో బెల్లం పాకం అవ్వాలండి పాకం అవ్వాలండి ఎంత టైం పడుతుంది 1-10 మినిట్స్ పడుతుందండి 10 మినిట్స్ పడుతుందా అందులోపు ఒక బ్రేక్ తీసుకుందామా ఓకే నవీనాస్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ఫర్ సౌత్ కిచెన్ స్మాల్ బ్రేక్ పాకం అయిందా అండి పాకం అయిపోయిందండి ఎలా పట్టుకోవాలి పాకం కొద్దిగా తీగలాగా వస్తుందండి లేదా దగ్గరకు వచ్చినా పర్వాలేదండి చిక్కగా వచ్చి దగ్గరకు వస్తే సరిపోతుంది అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి
వేరుశనగ పప్పుని బాదం పప్పుని రెండు లైట్గా మిక్సీలో పట్టుకోవాలండి. ఓకే, బాదం ఇంకా కాజు ఇంకా పల్లీలు ఇవి మిక్సీలో పట్టేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో పట్టుకుంటుంది. ఎలా పట్టుకున్నారు దీన్ని? మామూలుగా పట్టుకున్నానండి. రవ్వ లాగా? రవ్వ లాగా మెత్తగా ఉంటుంది మరి బాగుంది. ఓకే, సో దాంట్లో వేసుకోవాలా? ఇప్పుడు పాకము కొంచెం వడగట్టాలండి. ఈ పాకంలో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కోసం. సో పాకం అయ్యాక దాంట్లో డస్ట్ పోవడానికి వడగట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ రాగి పిండి వేసుకోవాలి. ఓకే, రాగి పిండి వేసుకోవాలి. వన్ కప్ గోధుమ పిండి మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో వాడితే దాని ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. అవును, మన రాగి పిండి తక్కువ అయిపోతుంది, గోధుమ పిండి ఎక్కువ అయిపోతుంది. దాన్ని హాఫ్ తీసుకోవాలండి. ఓకే, రాగి పిండి 1 కప్ తీసుకుంటే గోధుమ పిండి హాఫ్ కప్ తీసుకోవాలండి. ఇంకేదైనా పిండి వాడుకోవచ్చా అండి గోధుమ పిండి బదులు? నేను ఇదే వాడతానండి. ఇప్పుడు రెండు మిక్స్ చేసుకున్నామండి. ఓకే, బాదం కాజు ఇంకా పల్లీలు. పల్లీలు వేయించుకొని మిక్స్ చేసుకున్న పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకున్నాం. ఇది 1 కప్ సరిపోతుంది. 1 కప్ సరిపోతుంది. ఇది డిఫరెంట్గా చేస్తున్నారు అసలు లడ్డు. ఇంతవరకు చూసిన దాంట్లో బెల్లం ఎవరు యూజ్ చేయలేదు, నెయ్యి లేకుండా ఎవరు లడ్డు చేయలేదు. మీరు ఇంకా పల్లీలు గోధుమ పిండి వాడుతున్నారు. హెల్దీ అండి, చాలా హెల్దీ అండి. మామూలుగా రాగి లడ్డు అంటే ఓన్లీ రాగి పిండి ఇంకా షుగర్ నెయ్యి మాత్రమే వాడతారు. బట్ మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడుతున్నారు. మంచి డైట్ కూడా, ఎందుకంటే మీరు నెయ్యి కూడా వాడట్లేదు దీంట్లో. షుగర్ పేషెంట్ మంచిదండి. షుగర్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ అవుతుందా అండి? మంచిదని అంటారు. షుగర్ పేషెంట్స్కి మంచిదంట. ఇలా చేస్తే మంచిది, అలా కాదు. అంటే షుగర్ ఏం కదండి, ఓన్లీ బెల్లం మాత్రమే. ఓకే, బెల్లం ఐరన్కి ఐరన్ వస్తుంది కదా, తెలిసిపోతే తీసుకోవచ్చు. మామూలుగా అందరు లడ్డు చేసి దానిపైన గార్నిష్ కోసమే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు. బట్ మీరు పౌడర్ చేసి కూడా దాంట్లో వేస్తారు, టేస్ట్ బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఆ పల్లీలు వేయించి పౌడర్ చేశారు కదా, డ్రై ఫ్రూట్స్ది స్మెల్ వస్తుంది. ఇంకా పాకం, మీ అబ్బాయి కోసం బాగా చేస్తుంటారు ఇవి లడ్డూలు? మా అబ్బాయి లడ్డూలు స్వీట్ తింటారు కానీ తక్కువ తింటారండి మా అబ్బాయి. మరి ఎవరు తింటారండి ఎక్కువగా ఇది? మీలో నేను తింటానండి. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ అన్ని మాకు నేర్పిస్తారనమాట ఈరోజు. పప్పు మీకు ఇష్టము, లడ్డూస్ మీకు ఇష్టము కదా. అందరూ తింటారండి పప్పు, మసాలా పప్పు అండి. బాగా ఎల్లో చేస్తాడు మీ అబ్బాయి? అది చేయి ఇది చేయని అడుగుతాడండి, అది కావాలంటే చేస్తాడు. ఎక్కువగా ఏం తింటాడు? చికెన్ అంటే బాగా ఇష్టం అండి. ఓకే, చికెన్ చెప్పారు కదా. బట్ స్కూల్కి చికెన్ పెట్టలేం కదా. స్నాక్స్ చేసి పెడతారా బ్రేక్ఫాస్ట్ తినడానికి? గుంట పొంగనాలంటే చాలా ఇష్టం అండి మా పై స్నాక్స్. ఏంటంటే మనం చూసుకుంటూ కొద్ది వేసుకోవాలండి. మెత్తగా అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి, మొత్తం కలవాలి. సో ఇలా మెత్తగా పిలిచి మొత్తం పాకంతో మిక్స్ చేసుకొని లడ్డూ చేసుకోవాలి. లడ్డూ చేసుకొని తిని కానీ కాజు ఇక్కడ పెట్టుకుంటాం. పౌడరే కాకుండా గార్నిష్ కోసం పైన పెట్టుకోవాలి.
అంత గారు రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయండి, మీ టేస్ట్ చెప్పండి ఎట్లా ఉంది. తప్పకుండా అండి, మంచిగా గార్నిష్ చేశారు. లోపల ఏమేమి వాడారో బయట తెలిసేలాగా బాగా గార్నిష్ చేశారు. వాటి టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూద్దాం. రాగి పిండి లడ్డు కావలసిన పదార్థాలు రాగి పిండి, గోధుమ పిండి, జీడిపప్పు, బెల్లం, వాటర్. రాగి పిండి లడ్డు తయారీ విధానం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అరకప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత రాగి పిండిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అలాగే గోధుమ పిండిని కూడా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వాటర్ పోసి 1/2 కేజీ బెల్లం వేసి పాకం వచ్చేలా మరిగించాలి. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు మిక్సీలో పట్టుకొని ఉంచాలి. ఇప్పుడు మరిగించిన పాకం వడపోసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రాగి గోధుమ పిండిని మిక్సీ పట్టాలి. అందులో బాదం జీడిపప్పు పల్లీల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి తర్వాత బెల్లం పాకం వేసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకుని జీడిపప్పు బాదం పప్పుతో డెకరేట్ చేసుకుంటే హెల్దీ రాగి లడ్డు రెడీ. చూసారు కదా రాగి లడ్డుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా హెల్దీ ఫుడ్ అండి నిజంగా. రవలాగా రుబ్బారు కదా, గ్రాండ్ చేసారు కదా, మొత్తం అన్ని టేస్ట్ తెలుస్తుంది. ఫ్లేవర్స్ అన్ని బెల్లం వాడారు, బెల్లం ఫ్లేవరు, డ్రై ఫ్రూట్స్, పల్లీలు, గోధుమ పిండి, రాగి పిండి, అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా మిక్స్ అయ్యి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా చాలా బాగుందండి. ఇంకా పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంది. సో నేనైతే టేస్ట్ చేసి బాగుందని చెప్పాను, మీ హస్బెండ్ ఏం చెప్తారో చూద్దాము. హలో అండి, మీ పేరేంటి? వెంకట్ గారు. సో మీ ఆవిడ బాగా వంటలు చేస్తారు మీకోసం? చాలా బాగా. నిజం చెప్పండి, అంతా చూస్తున్నారు బాగా చేస్తారు అన్నమాట. సో మా కోసం ఈరోజు 2 డిషెస్ చేశారు. పప్పు అయితే అదిరిపోయింది. రాగి లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. నువ్వు నిజం చెప్పండి. ఇప్పుడు నిజంగా చాలా బాగుందండి. ఇంకా హెల్దీ ఫుడ్ కూడా బాగుందా? నిజంగానా? నీకు ఇష్టమా? మరి మీ మమ్మీ చెప్పింది నువ్వు తినవనేసి చికెనే కావాలంట నీకు ఎప్పుడు? అవునా? చాలా టేస్టీగా ఉందండి. చాలా మంచి ఐటమ్స్ నేర్పించారు మాకు, చాలా థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు, మీ మసాలా పప్పు, రాగి లడ్డు చాలా బాగున్నాయి. రాగి లడ్డులో యూజ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తినేయచ్చు. మీ స్వీట్ చాలా బాగుంది, రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. అది స్పైసీగా, అది స్వీట్గా చాలా బాగున్నాయి. మీరు మంచి వంటకాలని మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు నవీన స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్స్ అండి. చర్ణ టీవీ వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా ఈరోజు సౌత్ కిచెన్లో కృష్ణవేణి గారు చేసిన మసాలా పప్పు, రాగి పిండి లడ్డు నాకైతే బాగా నచ్చాయండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ చరణ్ టీవీ. బాయ్ బాయ్. స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్ రుచికరమైన విభిన్నమైన వంటకాలని మీకు అందిస్తుంది మా సౌత్ కిచెన్. ఈరోజు కూడా 2 వెరైటీ వంటకాలతో మీ ముందుంది. ఈరోజు మనం తారనాకలో ఉంటున్న కృష్ణవేణి గారింటికి వచ్చాం. ఆవిడ ఏ వంటకం నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందామా? హలో అండి కృష్ణవేణి గారు, ఎలా ఉన్నారు? సో మాకు ఈరోజు ఏ వంటకం నేర్పించబోతున్నారు? మసాలా పప్పు అండి. ఓకే, మసాలా పప్పు. పప్పుల్లో మసాలా పప్పు కూడా ఉంటుందా? మామూలుగా ముద్దపప్పు, టమాటా పప్పు ఉంటుంది. సో మసాలా పప్పు వెరైటీగా ఓకే. మసాలా పప్పుకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. మసాలా పప్పుకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, ఆయిలు, తెల్లుల్లి, టమోటా, చింతపండు, ఉప్పు, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, కరివేపాకు, ఉల్లిపాయలు, మిరియాలు, గ్రీన్ చిల్లీ. సో కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి.
ఎంత వేసుకుంటున్నారండి వాటర్? ఒక 3 కప్స్ వేసుకుంటానండి. ఓకే, ఒక కప్పు కందిపప్పుకి 3 కప్స్ వాటర్ అండి. కందిపప్పు వేసుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు కందిపప్పు నానబెట్టానండి. ఓకే, పప్పు వండే ముందు 10 నిమిషాలు కందిపప్పు నానబెట్టానండి. తర్వాత ఎండుమిరపకాయలు 4 వేయాలండి. ఎక్కడ నేర్చుకున్నారండి పప్పు, మసాలా పప్పు? ఇది టీవీలో చూసానండి. ఓ, మీరు టీవీలో చూసి మళ్ళీ టీవీలోనే నేర్పిస్తున్నారు అందరికి. నేను కూడా ట్రై చేస్తానండి. రెండు బిర్యానీ ఆకులండి, తర్వాత చెక్క మొగ్గ అండి. చెక్క మొగ్గ అంటే లవంగ? లవంగ. అవి వేరండి. మీ ప్రాపర్ ఎక్కడ అండి? మన నెల్లూరు జిల్లా అండి. అక్కడే స్టడీస్ అక్కడే అండి? కంప్యూటర్ స్టడీస్ అండి. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చేసాను, తర్వాత డిగ్రీ ఓపెన్ చేసాను. సో ఎంతసేపు ఉడకాలండి? తర్వాత కొంచెం మిరియాలండి. ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు. సో మసాలా పప్పు అంటే అన్ని మసాలాలు ఉంటున్నాయి? మసాలా స్పైసీగా ఉంటుందండి పప్పు అంటే? పప్పులాగే ఉంటుంది. పప్పులాగే ఉండదండి, మసాలా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, స్పైసీగా ఉంటుందంటే స్పైసీ నాలుగు వేసారండి. సో పప్పు ఉడుకుతున్నాను. అవునండి, ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలు. ఓకే, ఉల్లిపాయలు ఇక్కడ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. సో ఫస్ట్ వాటర్ వేసి పప్పు వేసి మసాలాలు అన్నీ వేసి ఎండుమిర్చి వేసి ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటోస్ ఇంకా ఉల్లిపాయలు కట్ చేసిన వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇది ఏంటండి? కల్లు ఉప్పు కదా. ఎందుకు ఇది వాడుతున్నారు అంటే పప్పు అంతా ఉడకాలి కదండి. ఓకే, త్వరగా ఉడకడం కల్లు అంతా పడుతుందండి. ఓకే, కొద్దిగా చింతపండు అండి. చింతపండు కొద్దిగా ఒక రెమ్మ సరిపోతుంది. స్పూన్ ఆయిల్ అండి సరిపోతుందండి? 1 స్పూన్ సరిపోతుందండి. 10 నిమిషాల దాకా ఉడికినాయండి. సో చెప్పండి, మీ పెళ్ళయి ఎన్నాళ్ళు అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఇయర్స్? లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే, పిల్లలు ఉన్నారా? నేను ఉన్నాను. ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చదువుతున్నాడు? 2nd క్లాస్ అండి. 2nd క్లాస్. మా కోసం ఏదైనా సాంగ్ పాడతారా? పాడు కొంచెమే వచ్చా? చాలా. సరే చెప్పు, మీ మమ్మీ బాగా వంటలు చేస్తారా? ఏమి ఇష్టం నీకు మమ్మీ వంట దాంట్లో? పెరుగు పులుసు బాగా చేస్తారా? చూడు, ఇప్పుడు మసాలా పప్పు చేస్తారా, అది ఇష్టమా నీకు? సాంగ్ పాడమంటే మంచి తప్పించుకొని మీ అబ్బాయితో పాడిపించారు. ఇంకేంటి మీ హాబీస్? ఏంటి? టీవీ చూడటం. స్టిచ్చింగ్ కూడా చేస్తారా? ఓకే, ఈ బ్లౌజ్ మీరే కుట్టుకున్నారా? బాగుందండి, డిఫరెంట్ గా స్టైల్ గా ఉంది. మీరే కుట్టుకుంటారా అందరికి? లేదండి, నా వారికి. సో మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తారా? చేస్తారండి. పెరుగు పులుసు బాగా చేస్తారంట? బాగా ఇష్టం అండి, పెరుగు పులుసు అంటే బాగా ఇష్టం. ఇంకేమేమి వంటకాలు చేస్తారు? చికెన్, ఫిష్. నాన్ వెజ్ బాగా తింటారు కదా? నేను తినండి, మా వారు బాగా తింటారు. దానికోసం అన్ని వెరైటీస్ ట్రై చేస్తుంటారు. చేస్తుంటారు. టీవీ చూస్తుంటారా బాగా? చూస్తుంటాను బాగా. దాంట్లో చూసి నేర్చుకుంటారా? అవునండి. సో పప్పు ఉడికిందా అండి? చూద్దాండి, ఉడికింది. ఒక 2 మినిట్స్ ఉంటుంది. సో అందులోపు ఒక బ్రేక్ తీసుకుందామా? నవీన స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వైస్ సౌత్ కిచెన్ లో స్మాల్ బ్రేక్. South Kitchen.